మోదీని విమర్శించే స్థాయి కేటీఆర్ కు లేదని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. కేటీఆర్ అధికారం పోయిందనే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని, చేసిన తప్పులకు కేటీఆర్ జైలుకు వెళ్లే అవకాశం ఉందని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. అందుకే పిచ్చి ఎక్కినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. లిక్కర్ కేసులో చెల్లే తీహార్ జైల్లో ఉండటంతో కేటీఆర్ ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. కేటీఆర్ ను ఆయన మాటలు చూస్తుంటే జాలి వేస్తుందని మహేశ్వర్ రెడ్డి ఎదవా చేశారు. ఎదురు చూస్తే సడన్ గా ఈరోజు ప్రజలు తొక్కి బుద్ధి చెప్పి ఇంట్లో వండబెడితే ఆయనకు ఏమి పాలుపోక పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడుతుండంటే ఆయన మీద ఇప్పుడు అలిగేషన్స్ ఎన్ని రకాలుగా, కాళేశ్వరం దగ్గర నుంచి ఫోన్ ట్యాపింగ్ వరకు ఎన్నో కుంభకోణాలలో ఆయన మొదటి ముద్దయ్యాయి. రేపు ఖచ్చితంగా జైలుకి పోతాడని తెలిసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే కనీసం ఇట్లనే ఎర్రగడ్డకు పంపిస్తారేమో, ఇట్లయినా ఆయనకు మెంటల్ స్టెబిలిటీ లేదు అని ప్రూవ్ చేసుకోవడానికి, ఆయన మెంటల్గా స్టేబుల్ లేడని ప్రూవ్ చేసుకోవడానికి ఆయన ఎర్రగడ్డకు పంపించాలని, జైలుకి పంపే బదులు జైలు కన్నా ఎర్రగడ్డ బెటర్ అవుతుంది. ఇప్పటికే అలా అక్క చెప్పింది, చెల్లె చెప్పిందట అన్న, చాలా కష్టంగా ఉన్నదన్న, ఫ్యాన్ కూడా లేదు, ఎండాకాలం చచ్చిపోతున్నా, చాలా ఇబ్బంది ఉందంటారు అక్కడ అక్కడ ఎర్రగడ్డ ఆ జైల్లో ఇంత కష్టం ఉందట, మరి దీనికన్నా ఎర్రగడ్డలు బెటరు, కనీసం అక్కడ ఫ్యాన్ అని ఉంటుందని ఎర్రగడ్డలు జాయిన్ కాదందుకు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన కేవలం టోటల్ ఫ్రస్ట్రేషన్లో, ముఖ్యమంత్రి కాలేని పరిస్థితి, ముఖ్యమంత్రి కనీసం నెక్స్ట్ టైం ఎమ్మెల్యే కూడా గెలవని పరిస్థితి, ఇక జీవితకాలం జైల్లో ఉండే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. అలాంటి వాళ్ళ మీద నేనేం మాట్లాడాలి, జాలిపడాలి తప్ప.